అందరికీ నమస్కారం. ఈసారి సునైనాది ఒరిజినల్లో ఈ వీక్ ఏ కాంటెంట్ చేయబు దవ్వలేదు. ఎందుకంటే అప్పటికే మా అమ్మ సోల్ ఇంకొక జన్మ ఎత్తడం కోసం వెళ్ళిపోయి దాదాపు 1 ఇయర్, ఈ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ 1 తన 1 ఇయర్ తిథి వచ్చిందనమాట. యా, అంటే నేను మార్నింగ్ ఒక రీల్ చూశాను. పుట్టడము పోవడం ఇవన్నీ కామనే కదా. పేరెంట్స్ పెద్దగైపోతారు, వాళ్ళు ఏదో ఒక రోజు మనల్ని వదిలి వెళ్ళిపోతారని మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇది ఆల్రెడీ ఈ పాటికి మైండ్లో ఎక్కించుకొని ఉండాలి కదా. ఎందుకు మనం ఇంతగా ఏడుస్తున్నాం? ఓకే, గుడ్. అట్లాంటి వీడియోస్ పిల్లల చేత చెప్పించడం ఆర్ కథాపరంగా సినిమాల్లోనూ ఓటీటీలోనూ యూట్యూబ్లోనూ ఫైన్, బట్ తన దాకా వస్తే కానీ ఏదీ తెలీదు అన్న మాట అంటారు చూసారా, అది చాలా 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 కరెక్ట్. ఎప్పుడు తెలుసా మన దాకా సిచ్యువేషన్ వచ్చేంత? షీ వాజ్ 78. సో కొంచెం ఒక 10-15 ఇయర్స్ నుంచి మామూలుగా హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటి వెంబట ఒకటి వచ్చేసాయి. ఫిజికల్ తన కూడా ఎందుకో అట్లా మెంటలీ ఫిజికలీ వెళ్ళిపోతాను వెళ్ళిపోవాలి అనే పట్టింది. దానికి మనం ఏమీ చేయలేము. మా ముగ్గురం మేము ఎంతగా చెప్పి చూసినా, అసలు అందరికన్నా అక్కయ్య ఎంతో ప్రయత్నించినా కూడా పాసిబిలిటీ అవ్వదు. తను వెళ్ళిపోయిన ఈ 1 ఇయర్ 1 అక్టోబర్ కదా, లాస్ట్ అక్టోబర్ కదా, నవంబర్ వరకు అక్క వాళ్ళు ఉండడం బట్టి, నాన్నగారు ఇక్కడే ఉండడం బట్టి ఇల్లు ఒక్కొక్కటి వైండప్ చేస్తుంటే ఒక తెలియని బాధ. అక్క వాళ్ళ పాప బాబు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాకు చాలా క్లోజ్. సో ఇంటి నిండా వీళ్ళందరూ ఉండబట్టి అంత తెలియలే ప్రతి టాపిక్లో, ప్రతి వస్తువులో. ఆమె కొన్ని వస్తువుల మీద అబ్సెషన్ ఉండేది. ఆమె కాఫీ ఫిల్టరు, ఆమె తినే కంచము, దేవుళ్ళ పటాలు. ఇల్లు రెనోవేషన్ చేయించినప్పుడు నేను కొనిచ్చినాం అనమాట కొత్త పటాలు. ఎందుకో తెలియదండి, ఆమె పోయే 15 డేస్ ముందు ఇది అమ్మవారిది నువ్వు తీసుకెళ్ళి సోరమ్మ అని. ఇదేంటి పటాలు పూజించుకుంటున్నావు కదమ్మా, తీసుకెళ్ళమంటావు ఏంటి అని అంటే ఎందుకో నువ్వు తీసుకెళ్ళిపోరు. అదేంటమ్మా నువ్వు అలా అంటావు అంటే తీసుకెళ్ళవే అని. సరే ఇంకా మనం ఏం చేయలేము, తీసుకొచ్చేసాం. సో అవన్నీ వైండప్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కళ్ళకి ఇవ్వాల్సినవి ఒక్కొక్కటి ఇస్తున్నప్పుడు, ఆమె పెద్ద పెద్ద కడాయిలు, ఇడ్లీ కుక్కర్లు, ఫ్రేగ్నెన్స్ అండి, ఆమె బట్టల నుంచి వచ్చే ఫ్రేగ్నెన్స్, ఆమెను ముట్టుకున్నప్పుడు వచ్చే ఫ్రేగ్నెన్స్ అన్నీ గుర్తున్నాయి. 1 ఇయర్గా అవుతుందా, ఇంకొక 2 రోజులు అయితే, ఇప్పటికీ అమ్మను తలుచుకుంటే నాకైనా అక్కయ్యకైనా అన్నయ్యకైనా ఏదో తెలియని బాధ. కనీసం మేమిద్దరం చెప్పుకుంటాం, నేను అక్క, అన్నయ్య ఏదో చెప్పడు. సో అది ఇంకా ప్రాబ్లమాటిక్. తను ఇంకెంత ఫేస్ అవుతున్నాడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మా ముగ్గురి జీవితాల్లో మా మదర్ పోషించిన రోల్ ఇస్ స్పెక్టాక్యులర్, స్ప్లెండెడ్. మా అక్కయ్య ఈరోజు ఓవర్సీస్లో డాన్స్కి సంబంధించి అంత పేరు ప్రఖ్యాతం తెచ్చుకుందంటే చిన్నప్పుడు ఎంతో కష్టపడిందట. మా మదర్ మా అక్కయ్య కోసం రోజు స్కూల్ కాగానే వెళ్ళి ఫేమస్ సుమతి కౌశల్య గారు, ఉమా రామారావు గారు వారందరి చేత డాన్స్ నేర్పించి, అప్పట్లో రవీంద్ర భారతిలో అరంగేట్రం పెట్టించి, మా నాన్నకున్న తలుగుబడి వల్లనో ఇంకేదో ఒకటి, అప్పటి గవర్నర్ గారు వారు రావడం 84 సంగతి చెప్తున్నాను నేను. అరంగేట్రంకి పెళ్ళిలా చేశారట అరంగేట్రం. అది నిజమే, ఎందుకంటే క్యాసెట్స్ రూపంలో అది మేము చూసినప్పుడు మాకు అదే అర్థమవుతుంది. సేమ్ నా 1st 5 బర్త్డేస్ కూడా అలాగే చేశారు. తర్వాత పాపం వాళ్ళ కోపికలు అయిపోయినాయి. మా అక్క అన్నయ్య ఓవర్సీస్ వెళ్ళిపోయారు, తర్వాత మా అన్నయ్యకి పెళ్ళైపోయింది, అక్కకి పెళ్ళైపోయింది. ఓకే, ఒకలాంటి ఎంప్టీనెస్ మాకు వచ్చింది, ఒకలాంటి వాక్యూమ్ వచ్చింది, ఏం కాదని చెప్పను. కానీ ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేది ఇల్లు. ఎప్పుడు ఒక 7-8 మంది మా అమ్మగారి తరఫున చుట్టాలందరూ రావటం, ఉండటం, తినడం. హాలిడేస్ అయితే నా తోటి కజిన్స్ని, నాకు కొంచెం నేను అలోన్గా ఫీల్ అవుతానని నా తోటి కజిన్స్ని మా అమ్మ పిలిపించేది. 2 నెలలు అసలు వాళ్ళతోటి ఆడుకోవడము, నేర్చుకోవటము, ఏదో ఒకటి. మా మేనత్తయ్య కూతుర్లు అందరూ అంటే నాకు అన్నీ గుర్తున్నాయి. కానీ నేనేంటంటే అండి, కెమెరా ముందే ఎక్స్ప్రెస్,
కెమెరా వెనక నాకున్న ఎమోషన్స్, ఒకవేళ ఏదైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నా ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే తొందరగా బయటపడ్డు మనసులో అనుకుంటా ఆల్ ది బెస్ట్ బర్త్డే విషెస్. ప్లీజ్ నేను జెన్యున్గా ప్రార్థిస్తాను, కానీ అన్నీ చెప్పుకోను, కాన్స్టెంట్గా కమ్యూనికేషన్ కొనసాగించడం నాకు రాదు, అది నా మైనస్. అంతేగాని నేను అందరినీ మర్చిపోతానని కాదు, నేను ఏది మర్చిపోను. సో మా నాన్నగారితో ఆడుకున్న ఆటలు, మా నాన్నగారు టెన్నిస్ బాగా ఆడేవారు, అప్పట్లో టెన్నిస్ కోర్ట్లో నాకు నేర్పించే ప్రయత్నం చేశాను. నేను బాధిన బాధకి అది బాల్ అదేంటి దాని అవతల వెళ్ళిపోయి పడింది. కోచ్ అన్నారు అప్పట్లో, అసలు చూడండి కామెడీ టైం, మీరు టెన్నిస్ కదా మా అమ్మాయికి మీరు క్రికెట్ నేర్పించాలి అని అన్నారు. సో నాకు స్విమ్మింగ్ నేర్పించాలని చూసింది, రాలేదు అవ్వలేదు. మా అక్కయ్య సూపర్గా స్విమ్ చేస్తారు, నాకు అవ్వలేదు. నాకల్లా డాన్స్ మ్యూజిక్ అన్ని స్కేట్స్ అవ్వలేదు, కానీ మా వాడు వాడంతటి వాడే నేర్చుకొని చేస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు, అంటే నాలో కూరుకుపోయిన భయాలు మరి ఏంటో తెలీదు. పూజలు నేర్పించింది, సి తనకు ఏదో రోజు ఏ రోజు మా అమ్మ కూర్చోపెట్టి మాకు ఇది చేయి అది చేయి ఇట్లా పూజ చేయి ఇలా ఉండు ఇలా కూర కలుపు ఇలా తిరుమతం అయ్యి ఇలా ఉపకారం అయ్యి ఏది చెప్పలా. ఆవిడ చేసే విధానం చూసే మేము నేర్చుకున్నాం. నేనైనా అంతే, అక్కయ్య అయినా అంతే, అన్నయ్య అయినా అంతే. ఇప్పటికీ అన్నయ్య ఎక్కడున్నైనా ఉండని, స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని యథాశక్తి ఏదో ఒకటి చేస్తే కానీ రోజు స్టార్ట్ చేయడు వాట్ ఎవర్ ఇట్ ఇస్. అక్కయ్య కూడా నేనే ఇంకా కొంచెం ఓపిక తక్కువ ఉండి పెద్దగా ఏదైనా చేయకపోవచ్చు వరలక్ష్మి వ్రతాలు కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా, కానీ మొన్న తను పెళ్లిలా చేసుకుంది వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ చేస్తుంది. మన కూడా మంచి ఇల్లు కొత్త తీసుకున్నాను కదా పెద్దది ఆస్ట్రేలియాలో, పెళ్లిలాగా చేసుకుంది. అందరూ వచ్చారు అక్కడ వాళ్ళంతా తనకి స్నేహితం ఎక్కువ, అది మంచిదని నాకు కూడా తెలుసు. సో ఈవిడ లేని వన్ ఇయర్ నవంబర్ వరకు నాకేం తెలియలా. ఒక్కసారి అక్కయ్య నాన్నగారిని కూడా తీసుకుని, ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళకి నలుగురు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఆయన్ని మేనేజ్ చేయలేకపోవచ్చు. పూర్వం ఆయన కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు, నాకు ఒక్కడే బాబు ఉన్నాడు, ఈ దెబ్బ మీద దెబ్బ నేను తీసుకోలేని పాప మా అక్కయ్య బావ ఇనిషియేటివ్ తీసుకొని నాన్నగారిని తీసుకెళ్ళారు వాళ్ళ దగ్గరికి, విచ్ ఇస్ రియల్ ఎ బిగ్ హెల్ప్ ఫర్ మీ. బికాస్ ఈ లోన్లీనెస్లో ఆయనకి అర్థం కాక, ఆయనకి చేసి పెట్టలేక, నేను మా బాబుని చూడలేక, నన్ను నేను మేనేజ్ చేసుకోలేక ఇంకేమైపోయేదానో అని అనిపిస్తుంది. నిజంగా చేసిన పెద్ద హెల్ప్. కన్ఫెస్ చెయ్యాలండి, మనకి ఎవరైనా మంచి చేస్తే చెప్పాలి. సో అందుకే నేను చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా, లైఫ్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పడం కోసం చేస్తున్నా. సో నవంబర్ నుంచి ఒక తెలియని వాక్యూమ్ అండి, ఒక తెలియని లోన్లీనెస్. ఎంత మా వారు వచ్చి నన్ను సంధాయించినా, ఎంత బయటికి తీసుకెళ్ళినా, అవి కొనుక్కో ఇవి కొనుక్కో అని ఏం కొనిచ్చినా, ఇట్లాంటి ఫుడ్ పెట్టాలని చూసి నేను చాలా ఫుడీ, ఇష్టంగా ఆపేక్షగా తింటా. అట్లాంటి నాకు చాలా నెలలు టేస్ట్ బర్డ్స్ పనిచేయకుండా అయిపోయినాయండి, తెలియలా చచ్చిపోయినట్టు అయిపోయినాయి టేస్ట్ బర్డ్స్. ఇప్పుడిప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏదైనా తినాలనిపిస్తుంది, కానీ ఎప్పుడూ ఇష్టంగా అబ్బా అని ఆస్వాదించుకుంటూ తినలేకపోతున్నా ఇప్పటికీ. అంటే మా అమ్మని అలా బర్న్ అయిపోవడం చూశాను, మరి ఏంటి కొట్టిందో తెలియదు ఇప్పటికీ. నేను ఐ నాట్ ఏబుల్ టు, అండ్ వర్క్ పరంగా మీకు తెలుసు ఛానల్లో కూడా నేను ఒకప్పుడు చేసినంత ఉత్సాహంగా వీడియోలు చేయలేకపోతున్నా. ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఐ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. వీళ్ళందరూ ఒక పెద్ద అయితే మా బుజ్జివాడు వాడు మర్చిపోలేదండి ఇప్పటికీ. రోజుకి 2-3 సార్లైనా అడుగుతాడు, రోజుకి 2-3 సార్లైనా వాడికండి ఆ ఇదిలో వాడిని చూడకుండా ఎక్కడికైనా దూరం తీసుకెళ్ళిపోయి అట్లా ఏం చేయలేదు. ఇంకా మాది మాకుండింది కదా, సో అవన్నీ చూసి వాడు చెప్తాడండి. మా అమ్మగారి ఫోటో చూసి ఎప్పటికీ అడుగుతాడు, అమ్మ మీది లేదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా అలా. సో ఆవిడ తన నడవడిక ద్వారా నాకు, అంటే ఆవిడ లేనప్పుడు ఆవిడ విలువ తెలిసి వస్తుంది కదా. అమ్మ అని ఫోన్ రాదు, సోను అని పిలుపు రాదు, ఆమె తిట్లు లేవు. కొత్త గొప్ప మాకే భర్తీ చేస్తుంది ఆమె తిట్లు, కానీ ఆమె తిట్లు లేవు, అక్షతలు లేవు. అనగానే ఏమే కనపడకుండా పోయినావు, అంతేలే పొగర పట్టిపోయింది అంటుంది, కలుపుతూనే ఉంటుంది అన్నం పెట్టడానికి. నాకు అరే తినేసి వచ్చానమ్మా అని చెప్పినా వినదు, టైటు చేయమంటుంది తనే, మళ్ళీ అన్నం కలిపి పెట్టేది తనే, తినేటప్పుడు ఒక ముద్ద తను తక్కువ తక్కువ ఎక్కువ ఇంటర్వెల్స్లో తినాలి. సో తను తింటున్నప్పుడల్లా నేను కనుక్కున్నానంటే ఒక ముద్ద నా నోట్లోకి వెళ్ళాల్సిందే, బాగుందంటే 2-3 ముద్దలు నేను తినేదాన్ని చూసి ఇంకా ఎక్కువ కలిపేది. ఆవిడ టేస్ట్లో ఆవిడ చేసే చింతకాయ పచ్చడి, కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూర, మామిడికాయ పప్పు,
ఉత్తి వంకాయ కూర, సాంబార్ పెట్టేది, పులికారం పచ్చడి, బీరకాయ పచ్చి పచ్చడి, అసలు ఇంకా చట్నీ పొడి, ఏది కూడా మళ్ళీ దొరకదు కదా. ఆవిడ బర్త్డేలకి ఎంత ఏదున్నా సరే 500 చేతిలో పెట్టి లబ్ధమై కొనుక్కో, దాచుకో, అడ్డమైన ఖర్చులు పెట్టకు, దాచుకో, ఏం చెప్పులు ఏం బట్టలు ఇప్పించి జమ చేసుకో అని ఇచ్చేది. సో ఆ విషెస్ నాకు ఎదురు చూసేది, నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని. ఏమి లేవు అసలు. ట్రాజడీ ఏంటంటే ఇక్కడ నాకు పుట్టిల్లే లేకుండా అయిపోయింది. బికాస్ ఎక్కడ పాసిబిలిటీ ఉంది చెప్పండి? ఆవిడకి 78, మా ఫాదర్కి 85+. అందుకే మా అన్నయ్యలు, అక్కయ్య అన్నయ్య బాధ, మీ వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, నేను కూడా అక్కడికి వచ్చేయాలి అని. కానీ ఇప్పుడు పాసిబుల్ కాదని చెప్తుంటే కోపడుతున్నారు. సో అట్లా అన్నమాట. బట్ మనం అనుకుంటామండి పెద్దవాళ్ళ తిట్లల్లో ఆపేక్ష ఉండదు, కోపం ఉంటుంది, ప్రేమ ఉండదు, అసహ్యం ఉంటుంది వాళ్ళకి, మన మీద ద్వేషం ఉంటుంది, నెగిటివ్ అని చాలా అనుకుంటాం. కానీ అండి, వాళ్ళ తిట్లే మనకు ఆశీర్వాదాలు, అది మనం తెలుసుకోగలగాలి. అంటే వాళ్ళ పుల్ల విరుపు మాటలు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కోపమే ఆవేదన. అందరూ అని పేరెంటింగ్ చేయలేరు ఇప్పుడు మనం చేస్తున్నట్టు, ఒకప్పుడు అంతే. కానీ వాళ్ళ ఎదురు చూపులు, వాళ్ళ కడుపు చూసేవాళ్ళు తినిందా లేదా, తిన్నాడా లేదా. సో అది మేము కలిసి ఉండేవాళ్ళము అందరము. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటాను, అన్నయ్య అక్కయ్య విత్ ఫ్యామిలీ, నేను అందరం ఒకే దగ్గర ఉన్నాం. సో ఆ మిస్ అయిపోయిన ఆ రోజులు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పట్లో ఈ బాధ తీరకపోవచ్చు, ఈ బాధ ఎప్పటికీ తీరదనుకోండి, ఇప్పట్లో ఇంటెన్సిటీ తగ్గకపోవచ్చు, కానీ నాకు లైఫ్ అంటే ఏంటో మా అమ్మ డెత్ నేర్పించిందండి. మా అమ్మ పోయిన తర్వాత ఆవిడ చెప్పిన విషయాలు, ఎలా ఉండాలి, కట్టుదిట్టంగా ఎందుకు ఉండాలి, కట్టుబాట్లు ఎందుకు పెట్టుకుని ఉండాలి, ఎందుకు మనకి లైఫ్కి రొటీన్ అవసరం, నడవడిక ఎందుకు ఉండాలి, ఆవిడప్పుడు చెప్తే అబ్బా ఏం చేస్తానరా బాబు అని తోచేది. కానీ ఇప్పుడు నేనే అలా అయిపోయా, నాకెవరు చెప్పలేదు అలా ఉండమని. బట్ ఎందుకో ఐఎమ్ రియల్లీ టర్నింగ్ ఇన్ టు హర్ ఇన్ అ గుడ్ వే, ఇన్ అ గుడ్ వే. తర్వాత తనకి మెడిసిన్స్, పాపం తనకున్న కాంప్లికేషన్స్ వల్ల చాలా లో డౌన్ అయిపోయింది, అలా కాదు, బట్ ఇన్ అ గుడ్ వే. తన ఆశీర్వాదమే ఈ రోజుకి నేను ఆరోగ్యంగా ఉండడానికి నాకు కారణం అని అనిపిస్తుంది. బేసిక్గా మా నాన్నగారు కూడా చాలా డీల్ అవ్వడతాయి, వాళ్ళు 45+ కలిసి ఉన్నారు కదా. సో అది కూడా ఒక బెంగే. కానీ ఒక మనిషి అండి బతుకున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు. వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తారు, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు అంటారు, కోపంగానే అనొచ్చు, చెడ్డ మాటే అనొచ్చు, దాని వెనకాల ఏంటి మీనింగ్ మనకు అర్థం కాదు, ఎస్పెషలీ పేరెంట్స్. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు అన్నీ అర్థమవుతాయి. అప్పుడు అర్థం చేసుకున్నాను అని చెప్పినా భౌతికంగా వినడానికి వాళ్ళు మన మధ్య లేదు. అందుకే ప్లీజ్ ఉన్నప్పుడే మనందరినీ, మన వాళ్ళందరినీ వాల్యూ చేద్దాం. కోపతాపాలు వద్దు, తప్పు వాళ్ళదైనా సారీ చెప్తాం. టాక్సిక్ రిలేషన్షిప్ని బేర్ చేయమని నేను ఎప్పుడూ చెప్పను, ఎవ్వరూ చేయలేరు. కానీ చిన్న చిన్నవి లెట్గో చేయగలిగితే లెట్గో చేద్దాం. ఎప్పుడు యాజ్ అ చిల్డ్రన్ మన వాళ్ళందరూ, పేరెంట్స్ కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం. అండ్ అమ్మలేని 1 మాత్రం ఎలా ఎలా గడిచిపోయిందో తెలియదు, వేలగా గడిచింది. వర్క్ పరంగా, గ్రోత్ పరంగా చూసుకుంటే నో ప్రోగ్రెస్, ఎలా ఉంటుంది లేండి. కానీ బట్ ఇట్స్ ఓకే, పర్వాలేదు. నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా కామ్గా ఉండడం అలవాటి. తను తెలియకుండానే ఇవన్నీ తను నేర్పించి వెళ్ళి పిల్లాడి పట్ల ఇంకా శ్రద్ధ పెరగడం, బికాస్ అంతే శ్రద్ధగా నన్ను పెంచింది కదా. సో నేను అన్ని లెట్ గో చేసుకొని, లేకపోతే అన్ని వదిలేసి వీటిని ప్రయారిటైజ్ చేసుకొని ఉండడం, ఇవన్నీ తన వల్లే వచ్చు. బేసిక్గా ఎదురు చెప్పకుండా కొంచెం కామ్గా ఉండడం అనేది తను నాకు నేర్పించింది, తన బిహేవియర్ వల్ల, తన చుట్టూ ఉండడం వల్ల. అది ఈరోజు నాకు అన్ని విషయాలు చాలా హెల్ప్ అవుతున్నాయి. చాలా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా కామ్గా వాకౌట్ అయిపోతున్నా, లేకపోతే కామ్గా ఉంటున్నా. కానీ డివోల్ట్ బ్యాక్ అవ్వడం, గోరంత కొండంత చేసుకోవటం ఏం లేదు. సో అది తన బిహేవియర్ ద్వారా నాకు నేర్పించింది. బట్ మా అమ్మ హెల్త్ పరంగా చాలా సఫర్ అయింది, తద్వారా పాపం తను సైకలాజికల్గా కూడా చాలా లో డౌన్ అయిపోయి అన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అలా అయిపోయి, వచ్చే జన్మ అయినా మా అమ్మకి మంచి వచ్చిందని, బాగుందని నేను అనుకుంటున్నాను. తను ఏదైతే అనుభవించలేకపోయిందో అవన్నీ మానసిక ప్రశాంతత అనుభవించాను. సో అస్ అ డాటర్ నేను కోరుకునేది అదే. అమ్మలేని 1 మాత్రం
లేదు, మెల్లమెల్లగా గాయం మానాలని కోరుకుంటున్నాను. అండ్ సర్వే జనాసు.